గతంలో శివరామకృష్ణన్ కమిటీ ఏం చెప్పింది అనేది అప్పట్లో చంద్రబాబు గారి ప్రభుత్వ హయాంలో దాన్ని పెద్దగా బయటికి రానివ్వలేదు. వాస్తవానికి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో, పాలనా వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ అనేది ఎలా ఇప్పుడే తీసుకున్న తెర మీదకు తీసుకొచ్చిన అంశం ఏదైతే ఉందో, గతంలోనే శివరామకృష్ణన్ కమిటీ అప్పుడే దాన్ని ప్రస్తావించింది, వికేంద్రీకరణతోనే మొత్తం సాధ్యమవుతుంది అని చెప్పి గతంలోనే వాళ్ళు ఇచ్చిన కమిటీ నివేదికలోనే వికేంద్రీకరణ మీద మొగ్గు చూపారు, వికేంద్రీకరణపై అని అప్పట్లో శివరామకృష్ణన్ కమిటీ మాట్లాడిన ఒక వీడియోను ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తన అఫీషియల్ పేజ్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అది సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది ప్రధానంగా. అయితే దాంట్లో ప్రస్తావించిన అంశాలు ఏంటనేది ఒకసారి చాలా క్లియర్గా చూసుకుంటే కనుక, అభివృద్ధి అనేది ఒకే ప్రాంతంలో ఉండకూడదు, ఖచ్చితంగా అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను గౌరవించే విధంగా మొత్తం అన్ని జిల్లాల్లో అభివృద్ధి అనేది వికేంద్రీకరిస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది అనేది శివరామకృష్ణన్ గతంలో తెలిపారు. ఆ వీడియోనే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నారు ప్రధానంగా. అది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. వికేంద్రీకరణ ద్వారానే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, అలాగే ఒక భారీ నగరాన్ని నిర్మించుకోవాలనుకోవడం, అక్కడే అభివృద్ధిని కేంద్రీకరించాలి అని అనుకోవడం సమస్యకు పరిష్కారం కాదని కూడా శివరామకృష్ణన్ గతంలో తెలిపారు. అలాగే ఏడాదికి 3 పంటలు పండించే భూములను తీసుకొని వాటి మీద బిల్డింగ్లు భవంతులు కట్టేయడం అనేది కూడా కరెక్ట్ కాదు అనేది కూడా శివరామకృష్ణన్ ప్రధానంగా చెప్పిన వరం. ఎందుకంటే ఏడాదికి 3 పంటలు పండడం అనేది ఒక వరం, అలాంటిది గుంటూరు విజయవాడ మధ్య ప్రాంతాల్లో నిర్మాణాలు చేపడితే కనుక ఆహార భద్రత ముప్పు ఉంటుంది. కాబట్టి 21వ శతాబ్దంలో అభివృద్ధి అన్నది వికేంద్రీకరణ, అలాగే నగరాల అనుసంధానం, అలాగే సాంకేతిక అనుసంధానంపై ఆధారపడి ఉంటుందని చెప్పి అప్పట్లోనే కమిటీ చెప్పడం, ఇప్పుడు అవే వీడియోలను ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది. ఒక రకంగా ఇది చంద్రబాబు గారి ప్రభుత్వానికి ఇప్పుడు చంద్రబాబు గారిని వెనకేసుకొస్తూ 3 రాజధానుల్ని అలాగే అభివృద్ధి వికేంద్రీకరణని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరికీ ఒక చెంపపెట్టులా ఉంటుంది ఈ వీడియోలు అని చెప్పి ఇప్పుడు వైసీపీ తన సోషల్ మీడియాలో విడుదల చేయడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్లో 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటుకు సంబంధించి వేసిన కమిటీలన్నీ కూడా అభివృద్ధిని వికేంద్రీకరించాలని చెప్పింది తప్ప ఒకచోటే కేంద్రీకరించాలి అని ఏ కమిటీ చెప్పలేదు. అలాగే ఇప్పుడు వేలు వేసుకున్న కమిటీలు కూడా జీఎన్ రావు కమిటీ అదే చెప్పింది, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ అదే చెప్పింది, అలాగే ఇది హైపవర్ కమిటీ కూడా ఆ 2 నివేదికల ఆధారంగా అదే చెప్పింది. గతంలో వాళ్ళ హయాంలో వేసిన కమిటీ కూడా, శివరామకృష్ణన్ కమిటీ కూడా అదే చెప్పింది. కానీ ఆ కమిటీ నివేదికను చెత్తబుట్టలో పడేసి 32,000 ఎకరాలు సేకరించి రైతుల దగ్గర నుంచి ఇప్పుడు అదే రైతుల నుంచి తిరుగుబాటు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనే ఉద్దేశంతో ఒకసారి ప్రజలు ఆలోచించుకోవాలి అని చెప్పి శివరామకృష్ణన్ కమిటీ అప్పుడు మాట్లాడిన వీడియోలను ఇప్పుడు వైసీపీ బయట పెట్టింది. చూద్దాం దీనికి సంబంధించి ప్రజల నుంచి ఏమైనా రియాక్షన్ వస్తుందేమో. స్టేట్ మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.